అందరికీ నమస్కారం. నా పేరు నాగప్రమరాంబ. ముందుగా మన ఛానల్కి స్వాగతం. నేను చేసి చూపించబోయే రెసిపీ ఉల్లి పకోడీ. ఉల్లి పకోడీకి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, జీలకర్ర, కరివేపాకు సన్నగా తరిగిన కరివేపాకు, నూనె, బియ్యం పిండి, కారం, సాల్ట్, పసుపు, వాటర్. ఇప్పుడు ఇందులో ఈ ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్, బాగా ఇలా పిసికి కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు పిండిలో వేయకుండా ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల పకోడీ బాగా గుల్లగా టేస్టీగా చాలా బాగా వస్తుంది. ముందు ఇలా కలిపేసుకోవాలి. ఉప్పు, కొంచెం వేడి చేసిన ఆయిల్ వేసి శుభ్రంగా ఇలా కలుపుకోవాలి. ముక్కలు మొత్తం కలిపిందాకా ఇంక వంట సోడా అది ఏమి అవసరం ఉండదు, గుల్లగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఇందులో కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, జీలకర్ర, పసుపు, కారం. ఇది పచ్చిమిర్చి చేసాం కదా, కారం కొంచెం వేసుకోవాలి కలర్ కోసం. బియ్యం పిండి, శనగపిండి. శనగపిండి చూపించలేదు ఇందాక, శనగపిండి, శనగపిండి కొంచెం తక్కువ వేసి కలుపుకోవాలి. వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. వాటర్ ఎక్కువ పట్టదు. ఈలోపు ఆయిల్ పొయ్యి మీద పెట్టుకున్నాం, ఆయిల్ వేడి ఎక్కువ ఉంటుంది. కొంచెం వేసి కాగిపోయింది. ఇప్పుడు పకోడీలు వేసుకుందాం. చిన్న చిన్నగా వేసుకుంటే బాగా వస్తాయి. ఉల్లి పకోడీ అంటే బాగా టేస్ట్గా ఉంటుంది, ముల్లగా చాలా బాగా వస్తాయి. బయట బండ్ల మీద వేస్తారు కదా, అలాగే వస్తాయి. మనం ఇలా వేసుకుంటే పెద్ద పెద్దగా వేసేసుకోకూడదు, ఇలాగే వేసుకోవాలి చిన్న చిన్నగా. తర్వాత వేసుకుందాం. ఎల్లిపాయ తన్న అలా వేసుకోవడమే.
ఈ పకోడి ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. బయట పండు పెడండి, దానిలాగా వస్తాయి. వేడి వేడిగా తిన్నా చల్లారినా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మనం వేడి నూనె వేయడం వల్ల చిన్ని సోడా కూడా ఏమీ చెప్పలేదు. వంట సోడా మామూలుగానే గుల్లగా వచ్చేస్తాయి. జాగ్రత్తగా బాగా వేస్తే కరకరలాడతా బాగుంటాయి. మెత్త మెత్తగా కరకరలాడతా గుల్లగా చాలా టేస్టీగా వస్తాయి. పిల్లలు వెళ్ళడం చచ్చేసరికి స్నాక్లు పెడితే చాలా బాగా తింటారు పిల్లలు. ఇష్టంగా మళ్ళీ మళ్ళీ అడిగి మరీ తింటారు. ఉల్లిపోకడి ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. గోల్డెన్ కలర్ వచ్చింది అనమాట. యాగన కానీ గోల్డెన్ కలర్ వచ్చేస్తున్నాయి. చూడండి ఎంత బాగా వేగినాయి. ఎవరైనా చుట్టాలు వస్తే నువ్వు సుభాకరంగా వేసి పెట్టేయచ్చు. ఇంకా కూడా అంటే అందరికి ఇష్టం. రెండు నిమిషాల్లో తయారైపోతాయి. తీసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇంకో వాయి వేస్తాను. ఇది కూడా అయిపోయింది. తీసేద్దాం. ఇదే కలర్లో తీసుకుంటే టేస్ట్ అంటే పక్కన పెట్టుకుని మళ్ళీ ఇక్కడ యాగలేదు.
ఇప్పుడు no vi ni por ahí, es un momento. Y creo que ni todo que te asumo, ni por ti se asumo. La de la tarde de la noche, la 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 de la